నవగ్రహాల్లో ఏదో కాలసర్పదోషం అంటూ ఉంటాం, అది అంటూ ఉంటాం, ఇది అంటూ ఉంటాం, జన్మనక్షత్ర జన్మరాశి వశాత్తు, నామనక్షత్ర నామరాశి వశాత్తు ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వీటి నుంచి పోగొట్టున్నది అట్లాగా నవధాన్యాలు. ఈ బోధకాలు తయారు చేసినటువంటి ఆ పిండిలో నవధాన్యాలు కలిపేయాలి. నవధాన్యాలు కాస్త బెల్లం కలిపి గరికతో సహా చిన్న చిన్న ముక్కల కింద చేసి గరికని దాంట్లో కలపాలి. ఈ నవధాన్యాలతో చేసినటువంటి మోదక హవనం ఎటువంటి జన్మనక్షత్రం సంబంధించింది కానీ నామనక్షత్రం సంబంధించింది కానీ ఎటువంటి అవాంతరాలు ఉన్నా సరే వాటిని పోగొట్టగలిగినటువంటి సమర్థత ఉంటుంది. అంటే తెలియకుండా మనం నవగ్రహ హోమం కూడా చేసేస్తున్నాం. ఒక గణపతి హోమంలో, సంకటహర గణపతి హోమంలో నవగ్రహ హోమం కూడా చేస్తున్నాం. ఇటువంటి గొప్ప సిద్ధాంతం.